చిదినమ్మా బొక్కలరుం బొక్కలరుం వాటర్ రావు ఏం రావు అర్జెంటుగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ షిఫ్ట్ కావాలి. ఆర్యా ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని నుండి బయటకు వెళ్తున్నా అంకుల్. చెప్పండి అంకుల్, ఏదైనా పని ఉందా? ఏం లేదు ఆర్యా, మా కొడుకు పెళ్లి పెట్టుకున్నాం, చుట్టాలు వస్తున్నారు. ఓ, వాళ్ళని బస్ స్టాప్కి వెళ్ళి తీసుకురావాలి అంకుల్? కాదు, రూమ్ ఖాళీ చేయాలి. ఏంటి అంకుల్ ఇంత సడన్గా? 2 రోజులు టైం ఇస్తున్నా, ఖాళీ చేయాలి ఆర్యా. ఇప్పటికిప్పుడు రూమ్ ఎట్లా దొరకాలి? చిన్న బతుకు, ఎవడో పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు వీడింట్లో పెళ్లి నా సాగుకొచ్చింది. కొంపదీసి నేను ఇందాక మాట్లాడింది ఓనర్ గానికి ఏమైనా లీక్ అయిందా? నోటిదుల నోటిదుల ఇనవు ఇనవు నువ్వు. చిదినమ్మ ఎదవ బతుకు, ఒక్క రూమ్ దొరకదారా నాకు? ఒక్క రూమ్. హాయ్ బేబీ, ఎప్పుడొచ్చావు? ఏమైంది, అలా ఉన్నావు? ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా? జాబ్ పోతే ఇంకో జాబ్ దొరుకుతుంది, కానీ హైదరాబాద్లో రూమ్ వెతకాలంటే చుక్కలు కనిపిస్తాయి. దీనంత టఫ్ జాబ్ ఏది లేదు. రూమా? నీ రూమ్ ఉంది కదా, ఏమైంది? మా ఓనర్ గారు కొడుకు పెళ్ళంట, 2 డేస్లో ఖాళీ చేయమని చెప్పిండు. ఇంకా 2 డేసే టైం ఉంది, ఖాళీ చేయకపోతే నా బతుకు ఫుట్పాతే. ఇంకా 2 డేస్ టైం ఉంది కదా, దొరుకుతుందిలే, టెన్షన్ పడకు, పద వెళ్దాం. ఎక్కడికి? మర్చిపోయావా, ఈరోజే మనం ఫస్ట్ మీట్ అయిన రోజు. ఓ, నా దరిద్రాన్ని ఈరోజే మీట్ అయ్యాను అన్నమాట. ఏంటి, ఏమన్నావు? ఏం లేదు, ఈరోజు మంచి రోజు కదా. రే మామా, మీ రూమ్లో వేకెన్సీ ఉందన్నావు కదా, ఇప్పుడు ఉందారా? లేదు మామా. సరేరా. ఏంటి ఇప్పుడు కూడా ఆగొడవేనా? ప్రశాంతంగా జ్యూస్ తాగు, తర్వాత చూసుకోవచ్చులే. నీకేంటే, ఎన్నైనా మాట్లాడుతావు, రూమ్ లేకపోతే ఏ రోడ్డు మీదో ఏ ఫుట్పాత్ మీదనో పడుకోవాల్సింది నేను. చిచ్చి, రోడ్డు ఇంకా ఫుట్పాత్ ఎందుకు బేబీ? గుళ్ళో అయితే మంచిగా సేఫ్గా పడుకోవచ్చు. ఆగు, నేనిస్తా, ఈరోజు స్ట్రీట్ నాది. వావ్, ఏంటి ఇంత చేంజ్? ప్రతిసారి నేనే కదా ఇచ్చేది. ఇవి ఒక్కరోజే కదా, రేపటి నుంచి మళ్ళీ నువ్వే కదా. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషనే. ఆర్యా, మమ్మీ కాల్ చేస్తుంది, అర్జెంట్గా వెళ్ళాలి. అమ్మా వస్తున్నాను. ఓసే ఓసే, పేమెంట్ పేమెంట్. తప్పించుకోవడంలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. చి, అమ్మయ్యా దొరికిందిరా. హలో, ఎవరు? టూలెట్ బోర్డ్ చూసి కాల్ చేస్తున్నాను. అవును, మీరు ఫ్యామిలీతో ఉంటారా? లేదు అంకుల్, బ్యాచులర్. సారీ అండి, మేము బ్యాచులర్స్కి రూమ్ ఇవ్వం. గోవిందా గోవిందా. రే, బ్యాచులర్ సుసురు తగులుతుందిరా మీకు. మేమేం పాపం చేసినాం రా, సింగిల్గా ఉండడం తప్ప. ఎక్కడ చూడు గిదేలోల్లి, టూలెట్ బోర్డులు మమ్మల్ని చూసి నవ్వుతున్నాయిరా. చిదినమ్మ, హైదరాబాద్లో ఒక్క టూలెట్ బోర్డు లేదేందిరా నాయన. వచ్చావా? అందరు అమ్మని ఫోన్ చేశాడే. ఎందుకు ఇంత అర్జెంటుగా? వదిన నెల తప్పిందంట, మరీ దగ్గరుండి చూసుకోవాలి కదా, నెల రోజులైనా ఉండి. నువ్వు కూడా వస్తావా పోని? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి.
అవును కదా, ఈ ఆగం ఆగంలో నాకేం గుర్తుండట్లేదే. అమ్మ కూల్, రేపు కదా వెళ్ళేది. నీకేం తెలుస్తుందే, నీకు పెళ్ళైతే తెలుస్తుంది. అబ్బా, నువ్వు మళ్ళీ అడితిరిగిడితిరిగి నా పెళ్లి టాపిక్కే వస్తావు. ఎక్కడికే వెళ్తున్నావు, తిందావురా. నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు, నువ్వే తిను. ఇప్పుడు మమ్మీ ఊరెళ్ళిపోతే ఇంట్లో నేను ఒక్కదానే ఉండాలా? నో. అమ్మా, ఎవరైనా పనోళ్ళని పెట్టమ్మా. ఎందుకే? అంటే 1 మంత్ ఇల్లు నేనే తుడవాలి, అంట్లు తోమాలి, వంట కూడా చేసుకోవాలంటే నా వల్ల కాదు. ప్లీజ్ అమ్మా, ఎవరన్నా పనోళ్ళని పెట్టు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వుండగా ఇంకా పనోళ్ళు ఎందుకే? అంటే ఇప్పుడు పనంతా నేనే చేసుకోవాలా? నువ్వే చెయ్యాలి, రేపటి నుంచి అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. నో. నువ్వు నో అన్నా ఏమన్నా నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు మనకి పనులన్నీ చేసి పెట్టడానికి ఒకటి కావాలి. ఎవరున్నారు? ఎస్, వాడే మనకు దిక్కు. ఇంత పెద్ద సిటీలో ఒక్క రూమ్, ఒకే ఒక్క రూమ్ లేదా? ఇదేంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చెప్పు. ఏం చేస్తున్నావు బేబీ? హైదరాబాద్లో ఉన్న గల్లీలన్నీ తిరిగినా ఒక్క రూమ్ దొరకలేదు. అవునా? పోనీ, నీకే ప్రాబ్లం లేకపోతే మా ఇంట్లో వచ్చి ఉండొచ్చు. మీ ఇంట్లోనా? మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా? చిచ్చి. మరి మీ ఇంట్లో ఎట్లా, మీ మమ్మీ ఉంటది కదా. అమ్మ 1 మంత్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఈలోపు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అలో రూమ్ చూసుకో. ఇదే ఛాన్స్. మార్నింగ్ కాఫీ, నచ్చిన బ్రేక్ఫాస్ట్, అలా రాగానే లంచ్. హోమ్లీ ఫీల్. వీడేంటి ఇంతసేపు ఆలోచిస్తున్నాడు బేబీ? రే ఆర్యా, ఓవర్ యాక్షన్ చేసి వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకు. బేబీ బేబీ అంటే నాకు భయం వేస్తుంది. మళ్ళీ ఎవరైనా చూస్తే? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాలే. నీకు ప్రాబ్లం లేకపోతే నాకు ఓకే. ఓకే, రేపు 10కి వచ్చే. ఓకేనా? సరే, అన్ని సర్దుకోవాలి. ఉంటా, బాయ్. బాయ్. యాహూ! రే ఆర్యా, 1 మంత్ రాజాలా బతుకోవచ్చు. ఇక నుంచి నో మోర్ రెంట్స్, నో మోర్ బిల్స్. యాహూ! ఈ మంత్ ఇంకొన్ని ఎక్కువ బిల్లు తాగొచ్చు. వా, నా బ్యాగ్ ఇది, నా బ్యాగ్ ఇది. బ్యాగ్ 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 బ్యాగ్. మంజు, జాగ్రత్త. టైంకి తిను, టైంకి పడుకో, తలుపులవి మంచిగా పెట్టుకో. సరేనా? సరే అమ్మా. సరే అంత అలా అడ్డంగా ఓపడం కాదు. బయట నుంచి అవి ఇవి ఆర్డర్ పెట్టుకుని తిన్నావని నాకు తెలిసిందనుకో, కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతా. మన ఇంట్లో పొయ్యి లేదు కదమ్మా. మంజు! అమ్మా, నీకు ట్రైన్ టైం అవుతుంది, వెళ్ళు. సర్లే, జాగ్రత్త. చెప్పు. ఇక్కడ రోడ్ చివర్లో ఉన్న మీ అమ్మ వెళ్ళిందా? రే, నువ్వేంట్రా ఇంత ఫాస్ట్ గా ఉన్నావు? మళ్ళీ నీ మూడు మారితే. సరే సరే, నువ్వు మెల్లగా చూసుకునిరా. హాయ్ బేబీ. రా. టిఫిన్ చేసావా? లేదు బేబీ. సరే, ఫ్రెష్ అప్ అవ్వు, ఇద్దరం కలిసి తిందాం. ఓకే. రాగానే బ్రేక్ఫాస్ట్ అదిరిపోయిందిరా. ఏంటి స్పెషల్? ఈరోజు ఇడ్లీ చేసా. ఇడ్లీయా? పర్లేదు, ఏదో ఒకటి అడ్జస్ట్ అవుదాం.
మంజు సడన్గా మమ్మీ వస్తే ఏముంది దొంగోడని చెప్తా నేను సేఫ్ ఇంతకి తెగించావే జోక్ చేసా తిను ఓ బేబీ ఈరోజు బయటికి వెళ్దామా నాకు వర్క్ ఉంది బేబీ ఏంది అట్లా చూస్తున్నావు నాకన్నా నీకు వర్కే ఎక్కువైపోయింది కదా అమ్మా తల్లి నీకు దండమే ఈరోజు కుదరదే కావాలంటే రేపు పోదాం సరే నీకేం కావాలో చెప్పు సరే అయితే ఈరోజు డిన్నర్ నువ్వే ప్రిపేర్ చేయాలి సరే అంతే కదా నానా చాకరీ చేయించుకుంటున్నావు కదా జోక్ చేసా ఎవరు నాకేం తెలుసు అమ్మా కావాలని ప్లాన్ చేసినావు కదా ఈసారి నేను అయిపోయినా ఇప్పుడు ఎట్లనే ఎక్కడ దాయాలి మంచం కింద దూరు పోతున్నా 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 పొద్దున అమ్మాయి స్టేషన్లో కనిపించినప్పుడు ఆ అమ్మాయి చేతిలో అభిబాస్ బ్యాగ్ ఉంది అభిబాస్ ఇప్పుడు బ్యాగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలా కాదు ఆ బ్యాగ్ పట్టుకున్న చేతిలో C++ బుక్ కాళ్ళ దగ్గర బట్టల బ్యాగ్ ఉంది ఒక అమ్మాయి గురించి చెప్పినప్పుడు కళ్ళు కలవ పూలు చెవులు చేమంతి పూలు